ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలతో చంద్రబాబు ఊదరగొట్టారని జగన్ విమర్శిస్తే రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేశారంటూ బాబు కౌంటర్ ఇచ్చారు. ఆ పేదల జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి పథకము డోర్ డెలివరీ జరిగేది, పెన్షన్ ఇంటికే వచ్చేది, రేషన్ ఇంటికే వచ్చేది. ఈరోజు పెన్షన్ గాలికి వదిలేసినారు, జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వస్తూ ఉంది. ఈరోజు రేషన్ అన్నది ఇంటికి రావడం అన్నది కథ, దేవుడు ఎరుగు వస్తే చాలన్నట్టుగా తయారైపోయింది. అక్కడికి ఇక్కడికి సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ ఆర్డర్లతో చేసేసి సచివాలయ వ్యవస్థను కూడా కుప్పకూల్చారు. గవర్నెన్స్ లేదు, డోర్ డెలివరీ లేదు. ఆది నారాయణ్ గారు అగరబత్తి తయారీ బిజినెస్ చేస్తూ సంవత్సరానికి 20 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు ఆయన నుండి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. స్కూళ్ళు బాగలేవు, వాటి గురించి ఏమైనా అయ్యా చంద్రబాబు అని అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏమిటి? సూపర్ సిక్స్ అంటే ఏమిటి నాకు గుర్తులేదే. ఇది కూడా తక్కువే, నా దగ్గర డబ్బులు లేవు, ఖాళీ ఖజానా, రోజు రోజు వారిగా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి, మొత్తం ఏది పనిచేయలేని పరిస్థితి. మీరు చూస్తే అభివృద్ధి ఆగిపోయింది, ఆదాయం పడిపోయింది, అప్పులోళ్ళు ఎవ్రీడే తిరుగుతున్నారు. 100,000 కోట్ల రూపాయలు అప్పు ఇవ్వాలి, ఇంకో పక్క 10,00,000 కోట్ల రూపాయలకి వడ్డీ అసలు కట్టాలి. అంటే మనం సంపాదించే సంపాదన వడ్డీకి కూడా చాలని పరిస్థితి తీసుకొచ్చేశారు. ఒక పక్క దీన్ని రీషెడ్యూల్ చేసుకుని కానీ ఒక్క మంచి పని చేశారు మీరంతా మొన్న, అందరూ కలిసి ఇలాంటి వ్యవస్థ మాకొద్దు, అందుకే ఎన్డీఏ ప్రభుత్వానికి 3 పార్టీలకి బ్రహ్మరథం పట్టారు, అన్ని సీట్లు గెలిపించారు.